గురు మహిమ ప్రాణ భిక్ష. శృంగేరి మఠమునకు అంకితమైన ఓ పరమ భక్తుల జంటకు 2005లో జగద్గురువుల ఆశీర్వాదంతో ఒక ఆడపిల్ల కలిగింది. ఆ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా పుట్టిన బిడ్డ ముదురు నీలం రంగులో పుట్టింది. కొన్ని వరుస పరీక్షలు మరియు స్కానింగుల తర్వాత పుట్టిన బిడ్డకు మానసికంగా మరియు శారీరకంగా లోపం ఉండవచ్చని వైద్యులు అనుమానించారు. శ్రీ గురువులకు లొంగిపోవడం తప్ప తల్లిదండ్రులకు ఇక వేరే ప్రత్యామ్నాయం కనిపించలేదు. శ్రీ గురో పాహిమామ్మని జపించడం ప్రారంభించి శ్రీ గురు చరణుల పాద పద్మములను శరణజొచ్చి తమను తాము గురువులకు హృదయపూర్వకంగా అంకితం చేసుకున్నారు. గురుదేవా గురుదేవా అని గొంతెత్తి పిలిచారు. చిన్న చిన్నగా పసిపాపలో మెరుగుదల కనిపించింది, మార్పు వచ్చింది. 2వ విడత అన్ని పరీక్షలు చేయగా రిపోర్టులు ప్రతికూలంగా వచ్చాయి. పాప సాధారణ స్థితికి వచ్చింది. 1 సంవత్సరం తర్వాత దంపతులు తమ బిడ్డతో పాటు ఆచార్యుల దర్శనం కోసం శృంగేరి వెళ్లారు. ఆవేదనతో శ్రీ గురుదేవులకు తమ బిడ్డ యొక్క ఆరోగ్య పరిస్థితి వివరించారు. ఆ పసిబిడ్డ తనంతట తానుగా నిలబడలేకపోయింది మరియు కనురెప్పలు నిస్తేజంగా కనిపిస్తున్నాయి. శ్రీశ్రీ మహాసన్నిధానం వారు సమస్యలన్నీ విన్న తరువాత వారిని ఓదార్చి బిడ్డను రక్షతో ఆశీర్వదించారు. ఈ బిడ్డ భగవంతుని యొక్క ప్రత్యేక అనుగ్రహమునకు సాక్షిభూతురాలవుతుందని మరింతగా శ్రీ గురువులు ఆశీర్వదించారు. నిజానికి జగద్గురువుల మాటలు నిజమయ్యాయి. ఆ కరుణామూర్తి యొక్క ఆశీస్సులు ఫలించాయి. ఆ బిడ్డ ఇప్పుడు పాఠశాలలో తెలివైన విద్యార్థినిగా అన్ని కార్యకలాపాల్లో చురుకుగా మొదటి స్థానంలో ఉంది.